లేదా మొగలు లేదనండి, వాళ్ళు మోడీ గారు గెలవాలని పలుకుతారు. ఇక పురుషులు అనుకునే పని చేస్తాడు, కానీ ఏం అడుగుని ఏం నచ్చదు అమ్మాయి కదా. అది ఇప్పుడు జవాన్ అయిపోయినారు, అయిపోయిన జవానికి లేదు, భయపడలేదు, ఇంకా పోలేదు. మా పేదవాళ్ళకు పక్క ఘనంగా స్వాగతం పలికే బాధ్యతను మనందరం తీసుకుందాం. ఎట్టి బస్సు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఘనంగా స్వాగతం పలకాల్సిందే. ముఖ్యమంత్రి మొఖం లేక ముఖం జాలక ఢిల్లీ వేయండి. ఎవడన్నా దేశ ప్రధాని వస్తే ఇక్కడ ఉండి స్వాగతం పలకాలే, సమాధానం ఉంటప్పుడు ఇన్ని చేయండి. మూడు రోజుల ముందు వేయండు చేతులు పెట్టి ఫోటో దిగుతాడు కదా, ఫోటో ఇస్తాను దీని వల్ల ఫోటో తీసేయండి. మోడీ గారు తన మొగ చూడాడు, దేశం మొత్తం చెప్పాడు నేనే పైసలు పెట్టినా మొత్తం నేనే కట్టిస్తున్నా అని చెప్పి దాన్ని మన మోడీ గారు ప్రధానం చేసేయండి. అది డామెడ్ కదా మొత్తం ఉల్టాయింది, ఉల్టాక ఆయన పోతే మొగ్గ తెలియదు అతను ప్రధానం బయటపడుతుంది. మొత్తం మోడీ 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 గారు అనే కదా, ఈయన సొంత కుటుంబం కోసమో సొంత ప్రయోజనం కోసం మాత్రమే యాగాలు పూజలు చేస్తారు. కానీ మోడీ గారు ఏ విధంగా ఎత్తున్నా తెలుసు, నిష్ఠగా నిబద్ధతో చేస్తున్నాయి. పోయిన ఆయనతో పోయి కదా ఆ లాస్ట్ రాలేదు, ఇక బయలుదేరుతున్నా ఆయన బయట బయట రాలేదు. మళ్ళా మోడీ గారు బాగా చేశాడు మన కొడుకు, ఇక కొడుకుతోనే ఒకటి రాసిపెట్టుకో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కొడుకుతోనే ఒకటి రాసిపెట్టుకో. కేసీఆర్ కొడుకు సైకో అయిపోయాడు, డిప్రెషన్ ఉన్నాడు, ఏం మాట్లాడుతుందో తెలుస్తలేదు, వల్గర్ భాష, అసభ్యకరమైన పదజాలం ఇవన్నీ ఉపయోగించడం ద్వారా మన ఎమ్మెల్యేలు మంత్రులే అనుకుంటారు అయిపోయారు మా కథ ఎన్నో ఇవ్వాలి. కేసీఆర్ కొడుకుతో ఒకటే పోతున్నాం, మా గ్రామాలలో మా ఊర్లో మా నియోజకవర్గాల్లో ఈ కేసీఆర్ కొడుకు భాష వచ్చి చీతు అంటున్నారు. ఆయన బుద్ధి వస్తున్నారు, గదే మాట్లాడుతున్నారు. ఇంకా బీజేపీలో మోడీ గారు తింటే బీజేపీ తింటే ఇంకా ప్రజలు చీతు అంటున్నారు, ఆయన మామూలు బుద్ధి వస్తారని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ మంత్రులే ఇవాళ కేసీఆర్ కొడుకును ఆశ్రయించుకునే పరిస్థితి అంటే ప్రసారం అర్థం చేసుకోండి. లాస్ట్ కేసీఆర్ కొడుకు మాట్లాడే భాష వాళ్ళ గెలుపు ఓటములకు గురించి అక్కడ చర్చించే పరిస్థితుంటే ఒకసారి అర్థం చేసుకోండి. సమతం ఉంటప్పుడు అర్థం వేయండి, రెండు రోజులు మంచిగా ఉంటే మూడు రోజులు రోగపడుతుంది జనవర్షన్ మళ్ళీ పెడుతున్నాడు. మళ్ళా కొడుకు ఏమంటాడు పిఎంఓ నుంచి రావద్దు, పిఎంఓ నుంచి రావద్దు వస్తుంది ఎక్కడ మెడికల్ మీద తరగ ఆయన భాష మెడికల్ మీద తరగబడి ఇవ్వడం చెప్పాడు, తరగలు ఇవ్వడానికి మాట్లాడుతున్నాడు. వేడు నిన్న వేడు మళ్ళా ఢిల్లీకి, ఇక మోడీ గారు వస్తున్న విషయం అర్థం తెలుసు. మోడీ గారు వస్తున్న విషయం తెలిసి ఒక దేశ ప్రధాని ఒక అఫీషియల్ ప్రోగ్రామ్కి వస్తే కనీసము స్వాగతం పలకాల్సినటువంటి ఆలోచన లేని, ఇంగిత జ్ఞానం లేని మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి, అఖలు లేని వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి స్థాయిలో ఆలోచిస్తాడు, ముఖ్యమంత్రిగా వివరిస్తాడు, ఆయన వివరించాలే తికమక్క, ఆయన తికమక్క వచ్చి ద్వంద్వ విధాలు ద్వంద్వ ఆలోచనలు ఇష్టానుసరంగా వాగడం ఏది వస్తుంది వాగడం. ఒకప్పుడు నచ్చింది పేపర్లో రాసింది మధ్య పేపర్ రూపొచ్చింది వాగడం బోర్ అయిపోయింది. ఈ వాగి వాగి చెప్పి చెప్పి చూపట్లేదు. ఢిల్లీ పోయాక ఆయన పంజాబ్ పోయి పంజాబ్ లో రైతు ఆదుకున్నాడు, సిగ్గుండాలకు వచ్చాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇక్కడ కొండగట్టు బాధితులు 60 మంది ఎస్పీ పేదలు, ఒక్క కుటుంబానికి కనీసం ముఖ్యమంత్రి బాధ్యత ఒక కుటుంబాన్ని ఆదుకున్న ఒక కుటుంబానికి రూపాయి అయ్యలే. పేదలు ఆర్టీసీ బస్సులో ఎవరుతారంటే పేదలు బస్ ప్లాన్ చేస్తారు, ఆర్టీసీ బస్సులో పోయాక పేదలు చేసిపోతే 60 మంది కానీ ఎక్కువ చేసిపోతే ఒక్క ఊరు వినలేదు, ఒక్క ఊరు పోతే ప్రతి ఇంట్లో తెట్లేసారు. 12th day కూడా సామూహికంగా చేశారు, సామూహికంగా పెళ్లి చూస్తాం మనం, సామూహికంగా శుభకార్యం చేస్తాం. కానీ ప్రతి ఇంట్లో ఏంటి, ఒక్క ఇంట్లో 4 చెప్పారు బాబు, ఒక్క ఇంట్లో చిన్న చిన్న పిల్లలు మిగిలారు. కనీసం ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రి పోయి కొండగట్టు పోయి ఆ కుటుంబ సభ్యులను కలిసేటువంటి ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రికి. మరి నువ్వు ఉద్యోగాలు ఇస్తాను ఉద్యోగాలు ఇయ్యలే, నిరుద్యోగ ఆత్మహత్య చేసుకున్నారు, ఒక్క కుటుంబం అడిగారు, ఒక్క కుటుంబాన్ని పరామర్శించారు అది లేదు. తెలంగాణ రాకముందు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య జరగలేదు, తెలంగాణ రాకముందు ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య జరగలేదు. తెలంగాణ ఈ మూర్ఖుడు రాజ్యం వలన, ఈ మూర్ఖుడు రాజ్యాధికారం, ఈ మూర్ఖుడు రాజ్యం వలన, ఈ మూర్ఖుడు కుటుంబ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయారు 27 మంది. ఇంటర్మీడియట్ విద్యార్థులు 27 మంది చనిపోతే ఏ ఒక్క రోజు కూడా కనీసం వాళ్ళ కుటుంబాలను పరామర్శించే సమయం లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఒక్క కుటుంబాన్ని ఆదుకోలే, కనీసం స్టేట్మెంట్ ఇయ్యలే, మీరు ఎవరు చనిపోకండి, పసిపిల్లలు చనిపోకండి, కనీసం మా కుటుంబాలకు కానీ ఆ చిన్న పిల్లలు కానీ మనోధైర్యం కల్పించారు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈరోజు పంజాబ్ పోయాడు, ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు, ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే ఒక కుటుంబాన్ని పరామర్శించలేదు, ఒక కుటుంబాన్ని ఆదుకోలేదు, సమయం లేదా. కానీ మన పంజాబ్ పోయి అక్కడ బయట చేస్తారంట రాష్ట్ర ముఖ్యమంత్రి. రైతులు అకాల వర్షాల వల్ల రైతులు
వడ్ల కుప్పల మీద చంపారు రాష్ట్ర ముఖ్యమంత్రి గుండెతో వాళ్ళ, వడ్ల కుప్పల మీద గుండెపోతో చంపారు. ఆల్కో కూడా వల్ల ఆత్మహత్య చేసుకున్నారు, పంట పొలం నష్టపడి తెలంగాణలో 7 సంవత్సరాల కాలంలో ఏ యొక్క రైతు కుటుంబాలకు కూడా ఏ యొక్క రైతు కుటుంబాన్ని పరామర్శించలే, ఏ యొక్క రైతు కుటుంబానికి కనీసం నష్టపరమైన కనీస స్టేట్మెంట్ చేయలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి. మన పంజాబ్ అని పంజాబ్ ఆడుకుంటాడు, యువకులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకుంటున్నారు, విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటారు. ఈ మూర్ఖత్వం 317 జీవో వల్ల ఉద్యోగ ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకుంటే అప్పుడు మాట్లాడలే. ఇది ఏంటంటే పసిస్ లాఠీచార్జ్ చేశారు, కనీసం వాళ్ళని పరామర్శించలే. అంటే తెలంగాణ రాష్ట్రంలో పూర్తి ఆత్మహత్య తెలంగాణగా మార్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ప్రజల మట్టుకు కూడా దేశాన్ని ఎంత ఏ మిగిలారే మిగతారని చెప్పి ఇలా కనీసం మోడీ గారి యొక్క ప్రోగ్రామ్ ఎగ్గొట్టడానికి ముఖం చెలక ముఖం చాటేసి ఇవాళ ఢిల్లీ పోయి పంజాబ్ పోయి రైతులు ఆడుకుంటా అంటే ఇల్లు చేస్తాం. ఎప్పుడు అడిగి నిన్న కాక మన పద్మశ్రీ అమ్మ ఎప్పుడు చెప్పులు అన్ని చెప్పులు ఎప్పుడు చెప్పులు పాసావు అన్ని చెక్ పాల్సే ఆ పాస్పోర్ట్ ఒక ఇంటర్ చెక్ పోసి మీద ఒక్క చెక్ పాల్సి నో రిజల్ట్స్ 100 కోట్లు 1 కోటి రూపాయలు 100 కోట్లు 500 కోట్లు 1 రూపాయి 7 ఇవాళ ఇక్కడ రైతులకు ఆత్మహత్య చేసుకుంటే పైసలు ఏడట, ఇక్కడ పేద ప్రజలు ఆత్మహత్య చేసుకుంటే కనీసం పరామర్శించడు, కనీసం ఒక స్టేట్మెంట్ ఇయ్యాడు. ఇవాళ పంజాబ్ పోతే పంజాబ్ నవ్వుకుంటున్నాడు చెప్పిన వాడు, పంజాబ్ నవ్వుకుంటున్నాడు ఇక అది ఏమి కలిగి ఏమి తరిగిన చెప్పి దేనికోసం వచ్చాడు అంటే ఎంత మూఢత్వం ఒక్కసారి చూడండి. అందుకే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహారాలు చూసే టీఆర్ఎస్ డౌన్ ఫాల్ చాటేదారండి. 7 రోజులు టీఆర్ఎస్ అవుట్, వాళ్ళ శాసనసభ్యులు ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నాడు ఒకసారి అర్థం చేసుకోవాలి పరిస్థితి అది. అమిత్ షా గారి బహిరంగ సభ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భరోసా వచ్చింది, ఆత్మవిశ్వాసం వచ్చింది, ఎస్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మా కోసం కొట్లాడుతున్నారు, ఇంత పెద్ద బహిరంగ సభను విజయవంతం చేశారు, స్వచ్ఛందంగా కార్యకర్తలు వచ్చారు, రాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్షన్ లో సీఎంఓ చేసిన డైరెక్షన్ లో అనేక మంది కార్యకర్తలు చెక్ పోస్ట్ దగ్గర టోల్ గేట్ దగ్గర ఆపినప్పుడు కూడా ట్రాఫిక్ జామ్ ఆపినప్పుడు కూడా లోపల ఎంత మంది ఉన్నారో బయట అంత మంది ఉన్నారో చెప్పి ఇవాళ సాక్షాత్తు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏంటి, ఇంటెలిజెన్స్ పోయి 2 లక్షల మంది వచ్చినట్టు స్పష్టపడిస్తారు. రావు గారు పోస్ట్ ఉండదండి మా ఆఫీసర్ మళ్ళీ 10,000 వచ్చిందంటే శివాసన్ ప్రమోషన్ ఇస్తారు. ఇంటెలిజెన్స్ కూడా రిపోర్ట్ ఇచ్చే పరిస్థితి లేదు తెలంగాణ రాష్ట్రాలు. నాకు కలిసిన ఒక ఆఫీసర్ కలిసిండు, బలవ కూడా కలిసిండు, నా ఏ మీటింగ్ అన్నా చెప్పారు మీటింగ్ తిమ్మల మీటింగ్ అంటే ఎంత రిపోర్ట్ అంటే 20 లక్షల రిపోర్ట్ అంటారు. ఎందుకు ఇచ్చిన అప్పుడు 2 లక్షల రిపోర్ట్ 3 లక్షలు 5 లక్షలు అవుతారు వ్యక్తి అంటే వాస్తవాన్ని కూడా జీర్ణించుకోలేని పరిస్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి అంత డిప్రెషన్ రాడు. దీనికి కారణం మీరే, మీరందరూ కష్టపడుతున్నారు కాబట్టి, మీరందరూ మన కార్యకర్తలు యుద్ధం చేస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి తికమకలు ఉన్నాడు, డిప్రెషన్ రాడు, హైపోతున్నాడు, కాయలు తప్పిడు మనిషి కాయలు తప్పి ఏది కొంత చేస్తున్నాడు కాబట్టి అది ఆయనకి అది తిరిగి మూడుసార్ల విషయాన్ని ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి, ఇప్పటికైనా ప్రవర్తన మార్చుకోవాలి. ఒక ప్రియతమ నేత ప్రపంచమే గెలిపించదగిన నేత, ప్రపంచమే గుర్తిస్తున్న నేత, ప్రపంచానికి ఒక స్ఫూర్తి ఒక ఆదర్శవంతమైన నేతగా భావిస్తుంది ప్రపంచం అంతా కూడా. కనీసం కోవిడ్ అప్పుడు బయటకు ఆడిగా ఆడిరాలి, భారత్ బయటకు వస్తే ఆడిరాలి. మీరు అర్థమేయండి, కోవిడ్ అప్పుడు ఇంతమంది కార్యకర్తలు పనిచేసినాం మనం, ఈ హైదరాబాద్ లో 6 కార్యకర్తలు కొడుకున్నాం మనం, సేవా కార్యక్రమాలు 6 కార్యకర్తలు కొడుకున్నాం మనం. రాష్ట్ర ముఖ్యమంత్రి సేవా కార్యక్రమం ఈ కోవిడ్ అప్పుడు ఒక్కసారి బయటకు వచ్చిన ఒక్క హాస్పిటల్ సందర్శించిన కేసీఆర్ కుటుంబం అయితే ఫార్మ్ హౌస్ లో అయితే పల్లెటి భవనంలో లేకుంటే బిడ్డ ఫార్మ్ హౌస్ లో కొడుకు ఫార్మ్ హౌస్ లో ఇంకా కొడుకు అంటారు మన ఏ మా అయ్యే ఫార్మ్ హౌస్ ఎక్కది, మా అయ్య తాతలు అక్కడ భూస్వామి భూస్వామి ఎప్పుడు సంతోషండి, ఇది పాస్పోర్ట్ లో బ్రోకర్ భూస్వామి అయితే కింద ఎక్కడ పాస్పోర్ట్ సందర్శిస్తాడు మీ అయ్య ఏంటంటే పూలవాడ పంట పొలంలో చిన్న ఇల్లు అనుకున్నాడు చిన్న అంటే ఏమంటాడే సరే మీ అయ్య చిన్న ఇల్లు అనుకున్నాడు కదా ఈ పంట పొలం ఫస్ట్ నుంచే ఉంది కదా ఒక్కసారి తెలంగాణ రాష్ట్రం ఒక్కొక్క బస్సు పెట్టు అది చిన్న ఇల్ల మీ అయ్య ఉండగలుగుతున్నాడా అది ఫామ్ హౌస్ కూడా చిన్న కూర్చోడానికి పడదా. అందుకే ప్రగతి భవన్ అనేది ఫామ్ హౌస్ అనేది రాబోయే తనకు ఒక స్ఫూర్తి ఉంటుంది. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి తాగి ప్రగతి భవన్ లో ఉంటున్నాడు, ఒక్కరోజు బయట రాలే
ఎప్పుడు తాగి దాన్ని పడుతున్నాడు దాన్ని చెప్తున్నాడు ఈ వెళ్ళకుండా. కానీ రాబోయే చెప్పాలి, చరిత్ర చెప్పాలి. ఏ చరిత్ర ఇవ్వకుండా ఏమిటంటే, ఇటువంటి మూర్ఖులు వస్తే నెక్స్ట్ ఫ్యూచర్ తరాలు కూడా అనట్టు ఉంటాయి. అబ్బా ఇంత ముఖ్యం డేంజర్ కదా, అసలు తాగి ఫామర్ పడకపోవడం, కనీసం సచివాలయం కూడా ప్రజలు కలవడట, మంత్రులు కలవడట, ఎమ్మెల్యే కూడా దాని పట్ల మ్యూజియం లెక్క మాత్రమే పది మంది పనిచేస్తారు. ఏది పనిచేస్తారు? 100 రూపాయలు అక్కడే కనీసం ఒక్కటి కలవా? కోవిడ్ ఎప్పుడు రావు, కోవిడ్ ఎప్పుడు ప్రజలు ఆగుకో, ఒక్క కుటుంబాన్ని ఆగుకో, ఒక్కరికి కనీసం మెడిసిన్ ఇవ్వవు, ఒక కుటుంబాన్ని పరామర్శించవు. కానీ ఇవన్నీ ప్రజలందరూ ఇవన్నీ గుర్తిస్తున్నారు, గమనిస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి విచిత్రమైన వివాల్సిన విషయం ప్రజలు అసహించుకుంటారు. ఏదో వారికి ఏదో అయిందని పడుకుంటున్నారు, అందరూ అయిపోతాం అని. కాబట్టి ఇవన్నీ మనం ఆలోచించే ఇలా ప్రజలందరూ కూడా ప్రజల ముందు, ప్రజల కళ్ళ ముందు నడవాలి భారతీయ జనతా పార్టీ. ప్రజలు అధికారం ఇచ్చేది భారతీయ జనతా పార్టీ, ఆల్రెడీ నిర్ణయించుకున్నారు. అందరికీ ఇచ్చే అధికారం ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం లేదు. ప్రజలు ఆలోచిస్తున్నారు, మనందరం కూడా ఆ దిశగా మనం ప్రయత్నాలు చేస్తున్నాం, ఆ విధంగా ఉద్యమాలు చేస్తున్నాం, ఆ విధంగా పోరాటం చేస్తున్నాం. అన్నింటినీ తెగించి భరించి కొట్టాలని మనం కొట్టాడుతున్నాం కాబట్టి, అన్ని వర్గాల ప్రజల విషయంలో మనం కొట్టాడుతున్నాం కాబట్టి, ఏ ప్రజలకు ఏ ఏ వర్గానికి ఏ ఇబ్బంది మనం కొట్టాడుతున్నాం కాబట్టి, తెగించి కొట్టాడుతున్నాం కాబట్టి, ప్రజలందరూ ఏడుస్తాం బీజేపీ బీజేపీ మోడీ 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 అని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటారు కాబట్టి, టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి వాళ్ళని డామరాత్రి ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి వీళ్ళు చేరుతున్నారు, వాళ్ళు చేరుతున్నారు, ఎవరు చేరినా లాస్ట్కు అధికారం వచ్చింది, అధికారం వచ్చేది భారతీయ జనతా పార్టీ. ఎవరు చేస్తాం ట్విట్టర్ పోతే దానికి దాని చే ఆలోచన ఎలా సిద్ధాంతం నమ్మి మోడీ గారి నాయకత్వం ఎవరు వచ్చినంత స్వాగతిస్తాం. ఎవరో వస్తారని ఎదురుడము, వచ్చినటువంటి స్వాగతిస్తాము, వాళ్ళ సరైన గౌరవిస్తాము, సపోర్ట్ అందిస్తే ప్రయత్నం చేద్దామని మీ అందరికీ విజ్ఞప్తి తెలుసు. 26th రోజు మనం ప్రధాన మోడీ గారు వస్తుంది కాబట్టి, ఆల్రెడీ మన 100,000 మంది అనుకుంటే 100,000 మందిని మనం స్వీకరిస్తే మళ్ళీ ఇబ్బంది వస్తుంది కాబట్టి, మనం 50,000 మందిని ఇంటికి వస్తాం.